Hi, hello, good morning, and welcome to the vlog. Hello, Naran Bonara. I'm going to chala bona and mata. Just to play, Snanan Jesi, Paikoch, Chal Salagundan. But Paikoch is a pertit Sunday. Hey, Kanapatanada. Ah, I can't get a comfort. I got to play. Adigan, Mobul Chatan Dakon, and Mopulu Mansu. Mansant, I have a prayer thing, lady. Light on the mat, Mansu, Pogamansu. Time వచ్చి 8:30 అవుతుంది చాలా చాలా గుండేసరికి మెలకు రాలేదన్నమాట చాలా లేట్ గా లేచాను ఇప్పుడేమో ఆఫీస్ కి వెళ్ళాలి అర్జెంట్ గా అర్జెంట్ అంటే అర్జెంట్ ఏం కాదు గానీ ఇంకొక అరగంట టిఫిన్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట బాగా బోర్ కొట్టేస్తుందండి రొటీన్ లైఫ్ అయిపోయింది బాగా నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు గానీ మామూలుగా మేక మీకు అలాగే ఉంటుంది పద్దాక రొటీన్ వ్లాగ్స్ తింటాడు వెళ్తాడు ఆఫీస్ కి అనుకుంటున్నారా అందుకే అది మారుద్దాం అని చెప్పి వాళ్ళు ఒకటి ప్లాన్ చేశారు అన్నమాట మొన్న చెప్పాను కదా ఒక 3 డేస్ బ్యాక్ ఏదన్నా చేసుకోవాలి మన చేతుల్లోనే ఉంటుంది మార్చుకోవడం జీవితాన్ని తొక్క తోటకారని చెప్పి చెప్పాను కదా ఆ రోజు చెప్పాను గుర్తుందా ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చిందండి అది చేద్దామని అది వాళ్ళు చేద్దామండి ఉంది మంచి ఆలోచన ఉంది ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలన్నది కూడా మొత్తం ప్రాసెసర్ ఉంది మైండ్లో దాన్ని వాళ్ళు అమరపరచడానికి ట్రై చేద్దాం అది ఎలా అయిద్దో ఏంటో చూద్దాం ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది కాబట్టి కిందకి వెళ్ళి టిఫిన్ చేద్దాం ఇవాళ టిఫిన్ వచ్చి దోశ అండి చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర ఎన్ని మేబీ 15 రోజులు పైన 15-20 రోజుల దాకా అయింది దోశ తిని దాంట్లో చట్నీ ఏమో మరి టమాటా అనుకుంటాను నేను చూడడానికి బాగుంది తినడానికి కూడా చక్కగా పుల్ల పుల్లగాను టెక్స్చర్ బాగుంది చట్నీ టేస్ట్ కన్నా కూడా టెక్స్చర్ బాగుంది బేసిక్గా మా ఇంట్లో చట్నీలు తొక్కలు తొక్కలాగా ఉంటాయి అన్నమాట దసలు అలా లేదు సూపర్ ఇంక తినేసి వెళ్ళిపోదాం ఆఫీస్కి Now it's duty time. ఇవాళ బ్లెస్సింగ్స్లో దేవుడిని ఇవాళ చేయబోయే పని ఆ బిజినెస్ ప్రపోజల్ ఉంది కదా అది చక్కగా అంత ప్రశాంతంగా జరిగిపోవాలి అంత మంచిగా జరగాలి విజయవంతంగా సక్సెస్ అవ్వాలని చెప్పి తీసుకున్నానండి బ్లెస్సింగ్స్ ప్రస్తుతానికి ఏంటంటే వచ్చా అన్నమాట నౌ ఇట్స్ టీ టైమ్ టీ బ్రేక్ టీ బ్రేక్లో మా వాళ్ళు టీ తాగితే వెళ్ళారు బట్ నేనేంటంటే టీ తాగకుండా మీకు పొద్దున్న బిజినెస్ అది అన్నాను కదా ఎక్కడ చేస్తాను ఏంటో కూడా క్లారిటీ ఉందన్నాను కదా ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను పదండి ఎక్కడ ఏంటి అన్నది కొద్దిగా చెప్పడానికి కూడా ట్రై చేస్తాను డీటెయిల్గా చెప్పను కొద్దిగా గొప్ప చెప్తాను ఆ ప్లేస్ చూపిస్తాను పదండి ఇదిగోండి అండి ఇది గది అన్నమాట ఒకే ఒక గది ఉంటుంది ఇది కూడా మా డిపోలో భాగమే డిపోలో ప్లేసే అన్నమాట ఈ గది తీసుకుందాం రెంట్కి తీసుకుందాం అని రెంట్కి తీసుకొని ఇక్కడ ఒక చిన్న పందిరిలాగా అన్నమాట 4 కర్రలు పాతి పందిరి లాగేసి ఎదరికి దించుదాం ఎదరికి దించి ఇక్కడ పెడదామని చెప్పి అది ఏంటంటే పెట్టే ఏంటంటే ఒక చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్ షాప్ లాగా అనమాట చాక్లెట్లు బిస్కెట్లు డ్రింకులు ఇంకొద్దిగా కుదిరితే సిగరెట్లు గట్రా కూడా పెట్టి ఇదంతా కొద్దిగా నీట్గా చేపిద్దాము అనుకుంటున్నా అన్నది నా ప్లాన్ అనమాట ఇలా కాంట్రాక్టర్ని అడగాలి దీనికి కాంట్రాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ ఆయన కింద ఉందన్నమాట ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఆయనకి రెంట్ తీసుకో ఆయన దగ్గర రెంట్కి తీసుకోవాలి మనం మొత్తం ఇదంతా కూడా డిపో ప్లేసే దాంట్లో ఈ గది ఒక భాగం ఈ గది మాత్రం ఆయన కింద ఉంది ఆ గదిని మనం తీసుకుందాం మాట్లాడాలి తీసుకుందాం అంటే అయిపోదు ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి మాట్లాడిన తర్వాత అప్పుడు క్లారిటీకి వద్దాం ఇవన్నీ చేపించాలి బాగా చేపించాలి ఆ కాంట్రాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో తెలియదండి అంటే ఆయనకు ఒక ఆఫీస్ ఉంది బట్ ఏంటంటే ఆఫీస్లో ఉన్నాడనమాట మేబీ వస్తే మా ఆఫీస్కే రావచ్చు వచ్చినప్పుడు అడుగుదాం లేదంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కానీ లేదా సాయంత్రం టీ బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు కానీ వెళ్ళి మాట్లాడదాం ఆయనతో ప్రస్తుతానికి ఏంటంటే చూపించాను కదా ఈ టీ బ్రేక్లో ఈ టీ బ్రేక్ ఇంతే ఇక మా వాళ్ళు టీకి వెళ్ళారు నేనేమో టీకి రాయాలని చెప్పి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఇటు వచ్చాను అనమాట సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి లంచ్ బ్రేక్లో కానీ లంచ్ బ్రేక్లో కలుద్దాం మళ్ళీ ఇక టీ బ్రేక్ అయిపోయింది కాబట్టి నౌ ఇట్స్ లంచ్ టైమ్ లంచ్లోకి కూర వచ్చి క్యాలీఫ్లవర్ ఎల్లో ఎల్లో కలర్లో భలే ఉంది కదా చూడడానికి దీన్ని పకోడీ చేసి తింటే ఎమా ఉంటుంది అండ్ దాంతోపాటు ఇది పచ్చడి టమాటా పచ్చడి పొద్దున్న టిఫిన్లోకి తిన్నాం కదా రోటి పచ్చడి
ఈ రోటి పచ్చడి పొద్దున టిఫిన్లోకి బాగానే ఉంది కదా, ఇప్పుడు అన్నంలో ఎలా ఉండదో చూద్దామని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నా అనమాట. ఇప్పుడు టిఫిన్లోకి అయితే బాగానే ఉంది మరి, అన్నంలోకి ఎలా ఉండదు. అంత యాపటైజింగ్ ఏం లేదు, అదే నోట్లో నీళ్లు ఊరే అంత ఏం లేదు, మిగిలిన రోజు ఇట్లాగా ఉన్నట్టు. బట్ చూడని పర్ల కొద్దిగా చప్పగా ఉంది. టిఫిన్లో సెట్ అయింది కానీ అన్నంలోకి సెట్ అవ్వలేదు అనమాట. ఇవాళంతా బిజీ బిజీగా గడిచింది అనమాట పొద్దున్న నుంచి, అందుకని లంచ్కి కూడా చాలా లేట్గా వచ్చాయి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3 అయిందనమాట, 3:00 కరెక్ట్గా. లెక్క అయితే ఎప్పుడు 1:30 ఆ టైం, 1 గంట నుంచి 1:30 లోపు వచ్చి తిని వెళ్ళాలి. బట్ ఇవాళ ఏంటంటే 2:30 వచ్చాను, 3 వెళ్ళిపోతున్నాం మళ్ళీ తినేసి. అరగంటే టైం రెస్ట్ తీసుకుంటే సరిపడే టైం కూడా లేదనమాట. అందులో అందుకని మధ్యాహ్నం చెప్పాను కదా, అదే పొద్దున్న చెప్పాక మధ్యాహ్నం కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తానని. సో అక్కడ కూడా వెళ్ళలేదనమాట. కుదిరితే వెళ్దాం ఏమైనా టైం ఉంటే, లేదంటే మాత్రం టీ బ్రేక్లో వెళ్దామండి. ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోయింది, 3 వెళ్ళాలి, 3 అయిపోయింది ఇక్కడే. ఇవాళ టీ బ్రేక్ అయితే రాలేదు కానండి, ఆయన కాంట్రాక్టరే వచ్చాడనమాట. ఇప్పుడు సంథింగ్ ఆఫీస్లో ఏదో పని నుండి వచ్చాడంట, ఎతుకుతున్న ఖాళీ తగిలిందంటారు చూడండి, ఆ టైప్లో వచ్చాడు. బట్ ఏంటంటే పులిహార అనమాట. అడిగా ఇలా ఇలా తీసుకుందాం అనుకుంటున్నా, ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి పొద్దున్న మీకు వీడియోలో చెప్పాను కదా, సేమ్ అదే సోది ఆయనకు కూడా చెప్పాను అనమాట. చెప్పిందంతా అన్నాడు, విన్న తర్వాత ఒకటే మాట అన్నాడు, కుదరతమ్ముడు అన్నాడు. అయ్యా ఎందుకనండి అంటే, దాంట్లో ఓన్లీ కాయలు పువ్వులు అమ్ముకోవడానికి మాత్రమే ఇచ్చారంట అది కాంట్రాక్ట్కి. అది కాకుండా వేరే ఇంకేదన్నా పెడితే సమ్ విజిలెన్స్ వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఈ గవర్నమెంట్కి సంబంధించినవి కదా, అందుకని చెప్పి వాళ్ళు ఊరుకోరు, ఫైనల్ అయ్యేస్తారు లేదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. లేదంటే నేనే ఏదో చేసేవాడిని, దాంట్లో నాకేంటంటే కాయలు పువ్వులో పెట్టుకోవాలి, అటుగా అమ్మడానికి మనుషులు ఇప్పుడు కూర్చొని ఉంటాయి లేదు, అందుకని నాకు అది నట్టు వదిలేసా, లేకపోతే నేనే ఏదన్నా పెట్టేసుకునేవాడిని, నువ్వు అన్నట్టు సిగరెట్ల షాప్ ఏదో ఒకటి పెట్టేసుకునేవాడిని అని చెప్పి అన్నాడు అనమాట. ఏంట్రా బాబు నా దరిద్రం ఎట్టుంది అని మనసులో అనుకొని, సర్లే ఏం జరిగినా మన మంచిగా మనకి ఇంకేదన్నా రాసి పెట్టి ఉందేవాలి అని చెప్పి. ఇక టైం కూడా 5:30 అలా అవుతుంది టైము, ఇంకొక అరగంట గంటలో ఆఫీస్ కూడా అయిపోద్ది. టీ బ్రేక్ టీ లోపలికే తెప్పించుకున్నారు, బ్రేక్లో బయటికి వెళ్లకుండా. అదండి ప్రస్తుతానికి మ్యాటర్, మళ్ళీ ఆఫీస్ అయిపోయినా కలుస్తానే. ఆ పువ్వులు చూసారా ఎంత బాగా, అక్కడ చివరి నుంచి డిపోలోకి వచ్చేటప్పుడు గేట్ దగ్గర నుంచి దగ్గర ఒక 200-300 మీటర్లు వరుస పెట్టుంటాయండి మొక్కలు అయ్యేలాగా. కానీ పువ్వులు మాత్రం ఎప్పుడూ అలా అన్నిటికీ ఒకేసారి రాలేదనమాట, ఒక చెట్టుకి 2 కొంటే మిగిలినన్ని ఖాళీ కొంటాయి. బట్ ఏంటో ఇవాళ మొత్తం వరుస పెట్టి చెట్లు అన్నిటికీ కొన్ని పువ్వులు, భలే చూడడానికి సూపర్గా ఉంది కదా, భలే ఆహ్లాదంగా అనిపించింది, అందుకే తీసేసాను కావాలని వీడియో కూడా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆఫీస్ అయిపోయిందండి, బట్ ఏంటంటే నాకు డ్యూటీ అవ్వలేదనమాట. ఆఫీస్లో డ్యూటీ అయిపోయింది కానీ డ్రైవింగ్ డ్యూటీ అనమాట, కారులోకి వచ్చా. ఇప్పుడు ఏంటంటే ఇన్స్పెక్షన్ అనమాట, వెళ్ళిపోయే ముందు 1 వెళ్ళి ఆ బుధవారం బస్టాప్ ఉంది కదా పద్దాకి వెళ్తూ ఉండగా, మళ్ళీ అక్కడికి వెళ్ళి 1-1.5 అక్కడ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత సార్ని ఇంటికాడ దించేసి కారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నారు నన్ను, అందుకని చెప్పి ఇంకా ఉన్నా అనమాట. సో ఎలాగో టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఆ వ్లాగ్ను కూడా ఆపేద్దాం అనుకుంటున్నానండి. సో వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక మాట, నా వ్లాగ్స్ చూస్తున్నందుకు, అతను లైక్ చేస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్.